అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అండ్ అందరికి నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే భిన్నంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ పేరుకే ఓట్లకే ఓట్లు వేయించుకోవడము పనిచేయకపోవడము దానికే పరిమితమైన ప్రభుత్వాలు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రశేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలు, దళితులు, సిక్కులు అందరూ సంతోషపడే విధంగా 2017-18 బడ్జెట్ చాలా బ్రహ్మాండంగా అందరికీ సమాన భాగంగా అందరికీ న్యాయం జరగాలని, ఇటు మైనారిటీలకు కానీ ఇటు వ్యవసాయానికి కానీ విద్యారంగానికి కానీ అన్నిటికీ, డబుల్ బెడ్రూమ్ విషయంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఒక డెలివరీకి వెళ్తే వారికి కూడా 18,000 రూపాయల వరకు ప్యాకేజ్ ఇవ్వడము, ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోనే దాదాపు మంది ట్రీట్మెంట్ చేయించుకోవడము, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ఎంతోమంది ఈ ప్రభుత్వం చేస్తున్న వైద్య విద్యా రంగాల్లో బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క బడ్జెట్కు మేము స్వాగతిస్తూ ముఖ్యమంత్రి వర్యులకు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారికి, ఈటెల రాజేందర్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతూ, ముస్లిం ఇది మొట్టమొదటిసారిగా 2,000 కోట్ల రూపాయలు ఇవ్వడము చాలా సంతోషకరం, ఇది హర్షణీయం. అలాగే విద్యా వైద్య రంగాల్లో కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ రిలీజ్ చేసినందుకు మేము రాష్ట్ర మంత్రి వర్యులు ఈటెల రాజేందర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారికి మరియు కేటీఆర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము.